చిరంజీవి ఫాలో అవుతున్న ఒకే ఒక్కడు ఇక వివరాలేకెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాలకెళ్తే మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ చెప్పనక్కర్లేదు గత ఏడాది సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి గారు అప్పటి నుంచి అక్కడక్కడ ప్రతి ఒక్కరిని రెఫార్డీ చేస్తూ ఉన్నారు ట్విట్టర్కి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే తన స్టైల్లో ట్విట్టర్లో సెటల్ వేయడమే కాకుండా పలు సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ ముందుగానే ఆయన మనకు లీక్ చేస్తూ ఉంటారు ఆయన అభిమానులకు కావలసినంత వినోదాన్ని ఎప్పటికప్పుడు పంచుతూ ఉంటారు చిరంజీవి గారు ఎప్పుడు ట్వీట్ చేశారా దేని గురించి ట్వీట్ చేశారా అని అభిమానులు ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు మీమ్స్ వేయడంలో తనకు తానే నిరూపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు తన తదుపరి చిత్రం ఆచార్యకు సంబంధించిన ట్రేజర్ మీమ్స్ రూపంలో అభిమానులకు పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచేశారు అయితే సోషల్ మీడియాలో కేవలం వినోదాత్మక అంశాలపైనే కాకుండా సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశంపై చిరంజీవి గారు ఎప్పటికప్పుడు స్పీడ్గా పండిస్తూ ఉంటారు దీంతో సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ ఆయన పెద్ద మెగాస్టార్ అని నిరూపించుకున్నారు సాధారణంగా సెలబ్రిటీలను ఎవరు ఫాలో అవుతున్నారనే విషయంపై సదరు సెలబ్రిటీ ఎవరిని ఫాలో అవుతున్నారు అనే విషయంపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది అయితే సాధారణంగా పెద్ద సెలబ్రిటీలు చాలా తక్కువ సంఖ్యలో వేరే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళ ఫాలో అయ్యే వారి సంఖ్య పదుల్లోనే ఉంటుంది మరి సోషల్ మీడియాలో ఇంతలా యాక్టివ్గా ఉండే చిరంజీవి గారు ఎంతమందిని ఫాలో అవుతున్నారో తెలిస్తే నిజంగానే మీరు షాక్ అవుతారు చిరంజీవి గారు సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వ్యక్తి కేవలం ఒకే ఒక్కడు తన ట్విట్టర్ ఖాతా తెలిసిన కొత్తల్లో చిరంజీవి గారు తన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని ఫాలో అయ్యారు ఆ తర్వాత ఏం జరిగిందో కానీ తెలియదు చెర్రీని కూడా అన్ఫాలో చేసేశారు చాలా కాలం వరకు చిరంజీవి గారు ట్విట్టర్లో ఎవరిని ఫాలో అవ్వలేదు తాజాగా చిరంజీవి గారు సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రిని తన ట్విట్టర్లో ఫాలో అవడం ప్రారంభించారు ఈ విషయాన్ని ఓ అభిమాని రామజోగయ్య శాస్త్రికి తెలియజేశారు దీనికి స్పందించిన రామజోగయ్య శాస్త్రి ఈ మెగా ప్రేమకి ఎప్పటికీ రుణపడి ఉంటాను కొండంత సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు ప్రస్తుతం చిరంజీవి గారు ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ఇప్పటికే విడుదలైన సినిమా ట్రేలర్ తొలి సాంగ్ లాహే లాహే ప్రేక్షకుల నుంచి విశేషణ స్పందన వచ్చింది ఇక కొరడాల శివ దర్శకత్వంలో తెరకుతున్న ఈ సినిమాకి కొడుల ప్రొడక్షన్ కంపెనీ మ్యాడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామ రామ్ చరణ్ గారు నిరంజన్ రెడ్డి గారు సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు రామ్ చరణ్ గారు దీంట్లో ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ ఉన్నారు ఇక ప్రపంచవ్యాప్తంగా మే పద్నాలుగో తేదీన మన ముందుకు విడుదల రానుంది